సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మానసికంగా కలిగే భ్రమలను తొలగిస్తూ పూర్తిగా ధైర్యంతో జీవితాన్ని గడిపే శక్తిని ప్రసాదిస్తుంది సాయి దివ్య రక్షా కవచ మహాయంత్రం. సాయి దివ్య రక్షా కవచ మహాయంత్రం అంటే సామాన్యమైనది కాదది. రాబో రోజులలో ఇంకా 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 మెరాకిల్స్ చేయబోతోంది. ఇది ముమ్మాటికి నేను చెప్పగలను. ఎందుకంటే ఇక్కడ మానసి మహాసంస్థానంలో జరుగుతున్న కార్యక్రమాలు, ప్రపంచంలో ఉన్న మన సాయి భక్తులవచ్చు దైవభక్తులందరికీ కూడా మంచి చేస్తుంది. ఒక్క దైవభక్తులే కాదు, యావత్ ప్రపంచానికి మంచి చేస్తుంది. ఇది ముమ్మాటికి సత్యం. పౌర్ణమి గడియలు దగ్గరకు వస్తున్నాయి. మార్గశిర శుద్ధ పౌర్ణమి అయిపోయింది ఇవాళ. 28th 30th రోజు మనం చేస్తున్నాం. మార్గశిర శుద్ధ పౌర్ణమి నాడు ఔదుంబర వృక్ష పూజను మనం ఆచరించబోతూ ఉన్నాం. దత్తాత్రేయ జయంతి నాడు వాస్తవంగా మనం చూసినట్లయితే ఔదుంబర చెట్టు యొక్క గొప్పతనం మనమందరం తెలుసుకున్నాం. నారసింహస్వామి యొక్క వేళ్ళలో ఉన్న ఆ చెడు మలినం ఏదైతే ఉందో ఆయన అదొకటి విషపూరితమైనటువంటిది. విపరీతమైన ఆ ఉష్ణము తాపము వీటన్నిటికీ మేడి పండ్లలో ఆ చేతి వేళ్లను ఆ తల్లి అలా గుచ్చుతుంది పట్టుకునేట్లా. ఆ మేడి లాగేసుకుంటుందట మొత్తం, హరాయించేస్తుంది. అప్పుడు శాంత స్వభావుడవుతాడు, శాంతమూర్తి అవుతాడు స్వామి. అప్పుడు ఇరువురు కలిసి దంపతులు ఇచ్చినటువంటి గొప్ప వరమే ఔదుంబర వృక్షానికి, నువ్వు మహావృక్షము దేవతావృక్షముగా భాసిల్లుతావు, నీకు పూజించిన వారికి సకల కోరికలను సిద్ధింపచేస్తావు. అంటే ఇక్కడ మనం గమనించవలసింది అదే. ఆ రోజు మనం చేస్తున్నటువంటి గొప్ప కార్యక్రమం ఔదుంబర వృక్ష పూజ. ఆ ఔదుంబర వృక్ష పూజతో పాటుగా సాయి దివ్య రక్షాకోచ మహాయంత్రానికి అభిషేకం, మహాభిషేకం, అలాగే సంకల్ప పత్ర పూజ. ఈ సంకల్ప పత్రాలను అలాగే మేడి పత్రాలతో కూడా మనం పూజించబోతూ ఉన్నాం. ఈ రెండు పత్రాలను మీకు ప్రసాదాన్ని రిజిస్టర్ చేసుకున్న వారికి కొరియర్లో పంపిస్తాం విభూతితో పాటుగా. వాటిని ఇంట్లో దహనం చేయండి, కాల్చండి. అది ఏ మంత్రంతో చేయాలి, ఎలా కాల్చాలి, పచ్చ కర్పూరం కానీ మామూలు కర్పూరం కానీ ఎలా వెయ్యాలి, ఆ తిలకాన్ని ఎలా ధారణ చేయాలి, ఆ తిలకాన్ని ధారణ చేయటం వల్ల ఆకర్షణ శక్తి ఎలా పెరుగుతుంది, ఇవన్నీ కూడా కార్యక్రమం అయిన తర్వాత నేను మరలు చెప్తాను. మీరేం కంగారు పడకండి, మీకు చేరతాయి అందరికీ సంకల్ప పత్ర. అది ఒక వీడియో కూడా సపరేట్గా నేను చేయటం అనేది జరుగుతుంది. కాబట్టి సాయి బంధువులారా, ఆ రోజు మార్గశిర శుద్ధ పౌర్ణమి నాడు ఉదయమంతా మనం చక్కగా కార్యక్రమాలు జరుపుకుంటాం. సాయంత్రం వచ్చేటప్పటికి పల్లకీ సేవ, అలాగే దీపోత్సవం. దీపోత్సవం ఉందండి, జ్వాలాతోరణం ఉంది. ఎవరెవరైతే జ్వాలాతోరణంలో పాలు పంచుకుంటారో వారి సంకల్పాలు వారి పేర్లు చదవటం జరుగుతుంది. అలాగే పల్లకీ సేవలో ఎవరెవరైతే పాలు పంచుకుంటున్నారో వారందరికి కూడా ఆ రోజు పూజలో పార్టిసిపేట్ చేయించడం అంటే సంకల్పాలు చదవటం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు అన్నీ కూడా మన ద్వారకామాయ టీవీలో కానీ సాయి సర్వస్వం రెండిట్లో ఏదైనా లైవ్ ఇవ్వటం అనేది జరుగుతుంది. తప్పకుండా లైవ్ ఇచ్చే ప్రయత్నం చేయబోతూ ఉన్నాం. గోసేవలో అవకాశం ఉన్నంత వరకు అందరూ పాలు పంచుకునే ప్రయత్నం చేయండి. ఒక్కసారన్నా
అది గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. మన మానసి మహాసంస్థానంలో ఇంకా 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 రాబోయే రోజుల్లో ఇంకా బాబా ఎన్ని తీసుకొస్తాడో అన్నిటినీ సంరక్షిద్దాం. లోకహితము కోసం, అలాగే పవిత్రమైన విభూతి కోసం ఇవాళ ఆవు పేడతో విభూతిని మనం తయారు చేసుకోబోతూ ఉన్నాం. తొందరలో ఆవు పిడకలను కాల్చి అలాగే మూలికలను దహనం చేసి ఆ భస్మాన్ని పౌర్ణమి పౌర్ణమికి యంత్రం పైన అభిషేకం చేసి ఆ భస్మాన్ని మీ అందరికీ ప్రసాదంగా ఇవ్వాలన్న సంకల్పంతో ముందుకు సాగిపోతున్నాం తొందరలో. కాబట్టి గోసేవకు మీరందరూ తరలి రండి, గోసేవలో పాలు పంచుకోండి, ఆ గోమాతకు ఆ సాయి కృపకు పాత్రులు కింద చేసాను.